భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ కార్మికుల కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని సిపిఐ ప్రజాపంత పార్టీ అనుబంధం అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కి మెమోరాండం సమర్పించారు. ఇతర కార్మిక వర్గాలకు ఎట్లయితే ఐడి కార్డు లేవు, వ్యవసాయ కూలీలకు ఐడి కార్డు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఇవాళ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల కంటే ముందు ఇతర మొత్తం ప్రజానికానికి ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయడం ద్వారా ఇవాళ వ్యవసాయ కూలీలను గత 6 నెలల నుంచి మళ్ళీ దొరకకపోతే కనీసం పనులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇవాళ ఉపాధి హామీ పనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసింది. అందుకే నిర్వీర్యం చేస్తూ వ్యవసాయ కూలీలకి వేతనాలు పడకుండా చేసే పరిస్థితి ఉంది. అది కూడా ఇప్పుడు వ్యవసాయ కూలీలు ఆ ఉపాధి హామీ పని బంద్ అయిపోయింది. వ్యవసాయ కూలీలకు కూలీ దొరికే పరిస్థితి లేదు. కనుక వాళ్ళకి కనీసం నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏవైతే ఈ డిమాండ్ ఉన్నాయో ఈ డిమాండ్ పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని మద్దతు చేయకపోతే విషయాన్ని ఈ సందర్భంగా